హాయ్ బ్రదర్. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నా? చూస్తున్నాను. ఎట్లుంది బిగ్ బాస్? పర్లేదన్న. బేబక్ ఎలిమినేట్ అయింది కదా, సో ఫెయిర్ అంటావా? ఓకేనా, ఆమె ఎలిమినేట్ అవ్వడం పక్కా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్లో తను అంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు, అందుకని తను ఎలిమినేట్ అవ్వడం మంచిది. ఎట్లుంది నాగార్జున గారు నిన్న వచ్చారు కదా సండే ఫండే, సో మంచిగా హోస్టింగ్ ఎట్లుంది? చాలా బాగా ఇచ్చారు ఆయన అయితే, హోస్టింగ్ చాలా బాగా నచ్చింది. ఆయన అందరికీ కూడా వార్నింగ్స్ ఇచ్చారు అండ్ చెప్పారు ఎలా ఉండాలి బిగ్ బాస్లో అన్నది కూడా రిక్వెస్ట్ ఇచ్చారు, అది బాగా నచ్చింది. వీక్ ఇప్పుడు నామినేషన్లోకి ఎవరెవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? అట్లానే విష్ణుప్రియకి సీతకి ఎక్కువ ఫైట్ జరగబోతుంది అనుకుంటున్నారు? పక్కా విష్ణుప్రియ శ్రీ వాళ్ళిద్దరికీ ఫైట్ అయితే పక్కా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరి మీద నడుస్తున్నాయి. బయట కూడా ఉన్నది ఇద్దరికి ఏదో ఇష్యూ అని ఉంది, అది పక్క ఇద్దరికి జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు బేబక్క ఎలిమినేట్ అయిపోయింది కదా, అసలు ఎక్స్పెక్ట్ చేసావా? నేను అనుకున్నా బేబక్క ఎలిమినేట్ అవుతుంది అని అనుకున్నాము, అదే జరిగింది. ఎందుకంటే తను పర్ఫార్మెన్స్ చేయట్లేదు అండ్ బిగ్ బాస్లో ఏవి ఎంటర్టైన్ చేయట్లేదు, తను ఖచ్చితంగా అవుతుంది అనుకున్నా తను అయింది. కంటెస్టెంట్లు ఎలా ఉన్నారు బ్రదర్ ఈసారి? కొంచెం ఈసారి అయితే కంటెస్టెంట్లు అందరూ మైనసే, చాలా చాలా అంటే చాలా మైనస్. అసలు అందులో కొన్ని మంది ఎవరెవరో తెలియదు, వాళ్ళు అందుకు తీసుకున్నారో కూడా తెలియదు బిగ్ బాస్లోకి అనిపిస్తుంది. ఓకే, వీళ్ళలో టాప్ ఫైవ్ ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నాను? టాప్ ఫైవ్ అంటే అది చెప్పలేము, ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది కదా, దాన్ని మేము గెస్ చేయలేము. ఓకే, మణికంట ఉన్నాడు కదా, సో మణికంట ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నాడు అంటున్నారు. లేదు, అదైతే పక్క జరగదు. పల్లవి ప్రశాంత్ ఎక్కడ, మణికంట ఎక్కడ? మణికంట మణికంటే పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంతే. పల్లవి ప్రశాంత్ అంటే రైతు భరోసాతో ఎక్కాడు, దీనికి అంత లేదు కదా పక్క. లేదు అదేం లేదు, నథింగ్, అది ఏమి ఉండదు. తను విగ్ తీసేయడం జరిగింది కదా, సో అది చాలా ట్రోల్ అయింది. సో ఏం చెప్తాను ఆ విషయంలో అయితే నేను ఒప్పుకుంటా, తను విగ్ తీయడం అయితే నాకు ఎవ్వరికి నచ్చలేదు, అది చాలా చాలా అసలు మేము తను ఒక రేంజ్లో చూసాము, కానీ విగ్ తీసి తన క్యారెక్టర్ తనే తగ్గించుకున్నాడు అక్కడ, అది అయితే కొద్దిగా అందరికీ బాధ అనిపించింది. నిఖిల్ చాలా కన్నింగ్ ఆడుతున్నాడు అంటున్నారు కదా, నిఖిల్ వల్లే బేబక్ ఎలిమినేట్ అయింది అంటున్నారు? అదైతే లేదు, నిఖిల్ గేమ్ నిఖిల్దే, అందరూ రూమర్స్ అలా వస్తుంటాయి కదా, నిఖిల్ గేమ్ నిఖిల్దే ఆడుతున్నాడు. తన ఎలిమినేషన్ అయితే చెప్పాను కదా రీజను, తన ఎలిమినేషన్ అయితే తన గేమ్ కంటెంట్ బాగా ఆడట్లేదు కాబట్టి ఎలిమినేషన్ అయింది అంతే. ఈ వీక్ నీ సపోర్ట్ ఎవరికైతే? ఈ వీక్ నా సపోర్ట్ మేబీ చూద్దాం, ఇంకా గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఇస్తా. ఇంకా ఫైనల్గా కప్ ఎవరు కొట్టచ్చు అనుకుంటా? అని నేను చెప్పలేను కదా అని అడౌంట్. బిగ్ బాస్కి అయితే ఈసారి అయితే ఈ సీజన్ అంత నచ్చలేదు, అంతే బాగానే ఉంది కానీ అందులో తెలుసున్న వాళ్ళు తీసుకుంటే సీజన్లో బెటర్, తెలియని వాళ్ళందరూ తీసుకున్నారు కాబట్టి కొద్దిగా చూడాలి అనిపిస్తుంది, చూడకూడదు అనిపిస్తుంది అలా కూడా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.